చూద్దామండి. కిరణ్ ఖమ్మం నుంచి రాస్తున్నారు. ఆయన ఆ విద్యలో ఘటికుడు అని అంటూ ఉంటారు కదా, ఈ ఘటికుడు అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నిపుణుడు అంటే బాగానే ఉంది, నైపుణ్యం కలిగినవాడు. ఘటికుడు ఏమిటి, ఘటం కలిగినవాడా? ఘటికుడు ఏమిటి, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పూర్వకాలం ఏం చేసేవారంటే, ఈ విద్యా కేంద్రాలు ఉండేవి. ఓ గురుకుల వాసంలో గురువుగారి దగ్గర శిష్యులందరూ చదువుకునేవారు. ఆ ప్రదేశాలకు ఒక పేరు పెట్టారు, దానికి ఘటికాస్థానము. అంటే ఘటికులైన వారిని ఇక్కడి నుంచి తయారు చేస్తారన్నమాట, వాళ్ళకి విద్యలో తర్ఫీదు ఇచ్చి, అందుకని ఘటికాస్థానం. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, ఓ పెద్ద కొండ ఉండేది, పెద్ద ఘటం. ఈ తాటాకుల మీద వీళ్ళకి ఏ విద్య అయితే నేర్పారో వాటికి సంబంధించిన అన్ని అంశాలు ప్రశ్నల రూపంలో సిద్ధం చేసి ఆ ఘటనలో వేస్తారు. ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఉన్న విధానం ఆ రోజులో ఉండేది, ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ అంటున్నారు. అంటే ఈ గురుకులంలో చదువుకున్న విద్యార్థులకి యోగ్యతాపత్రాలు ఇవ్వడానికి వేరొక గురుకులం నుంచి ఒక ఆచార్యుడు వచ్చేవాడు. ఆయన వచ్చి ఆయన ప్రశ్నలు సిద్ధం చేసి ఇందులో వేసేవారు. ఒక్కొక్క విద్యార్థి వచ్చి అందులో చేపెట్టి ఒక ఆకు తీయాలి. తీసి ఏ ప్రశ్న వస్తే, ఘటములో నుంచి తీసిన ఏ ప్రశ్నకి అయితే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇప్పటిలాగా 10 ప్రశ్నలు ఇస్తే 5 రాయండి, లేదు, వచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పి తీరవలసింది. అప్పటికప్పుడు ఘటములో నుంచి తాను తీసిన ఆకు మీద ఏ ప్రశ్న ఉంటే ఆ ప్రశ్నకు, అది తర్కశాస్త్రం కావచ్చు, వ్యాకరణ శాస్త్రం కావచ్చు, వేదాంత శాస్త్రం కావచ్చు, అలంకార శాస్త్రం కావచ్చు, గురువుగారి దగ్గర తాను ఏ విద్యలు అయితే నేర్చుకున్నాడో ఆ విద్యకు సంబంధించిన ఏ శాస్త్రం మీద ఏ ప్రశ్న అయినా వెంటనే సమాధానం చెప్పేస్తాడు. అలా ఎవరు బాగా చెబుతారో, ఎక్కువ సమాధానాలు సరిగ్గా చెబుతారో, వారు అందులో ఉత్తీర్ణులైనట్టు లెక్క. ఆ ఉత్తీర్ణుడైన వాడిని ఏమంటారు అంటే, ఘటములో ఉన్న ఏ ఆకులోని ప్రశ్నకైనా సమాధానం చెప్పి ఉత్తీర్ణత సాధించాడు కాబట్టి ఇతడు ఈ విద్యలో ఘటికుడు. అలంకార శాస్త్రానికి సంబంధించిన ఏ ప్రశ్న అందులో నుంచి వచ్చినా సరే దానికి సమాధానం చెప్పేస్తాడు కాబట్టి అలంకార శాస్త్రంలో ఘటికుడు. తర్కశాస్త్రానికి సంబంధించిన ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తాడు, తర్కశాస్త్రంలో ఘటికుడు. అందుకని ఆ ప్రదేశాలను కూడా ఘటికాస్థానములు అనేవారు. అక్కడ నిజంగానే ఒక ఘటం ఉండేది. ఆ ఘటనలో పెద్ద కుండలో ఈ ప్రశ్నలన్నీ తాటాకుల రూపంలో వేసేవారు. భారతదేశ చరిత్ర రాసిన మహానుభావులు ఈ విశేషాలను చాలా స్పష్టంగా వివరించి వాటి ఉదాహరణలు కూడా మనకు తెలియజేశారు. కాబట్టి ఘటికాస్థానంలో నైపుణ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తి ఘటికుడు, ఏ విద్యలో అయినా.